కార్యాలకైనా డబ్బు ఖర్చు పెడతారు కానీ దేవుడు అనే అనేసరికి ఎందుకో ఈ పని నాది కాదు గారే చూసుకుంటారు నాయకుడే చూసుకుంటాడని ఈ లోకంలో ఎందరో మరి దేవుని అయితే మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు కానీ దేవుని కొరకు మనిషి ఏం చేసినా దేవుడు అలాంటి వారిని ఎలా గుర్తుపెట్టుకుంటాడో మరి అలాంటివి గొప్ప సాక్షి సమూహంలో మరొక మాట మనం చూద్దాం హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటి విశ్వాసముని బట్టి రాహాబను వేష రాహాబను వేష వేగుల వారిని సమాధానముగా చేర్చుకుని నందున వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున నందున అవిధేయులతో పాటు నశింపకపోయేను అవిధేయులతో పాటు నశింపకపోయేను చూడండి రాహాబను వేష దేవుడు ఆవిడ క్యారెక్టర్తో కూడా దేవుడు ఈ పేరు రాశాడు రాహాబు అది రాయకుండా రాహాబను వేష్య ఆ ఊర్లో మరి వేష్య ఉంది ఈమె ఎవరిని చేర్చుకుంది అని మనం ఆలోచిస్తే వేగుల వారిని సమాధానముగా చేర్చు వేగుల వారిని స్పై వీళ్ళు రహస్యంగా వచ్చారు వీళ్ళు వచ్చారు ఆ ఊర్లోనికి వచ్చారు వీళ్ళు వేగుల వారే అనే సంగతి తెలుసుకొని తెలియకుండా కాదండి తెలుసుకొని ఆ ఊర్లో మరి ఆమె ఇంటిలో వాళ్లకు బస ఇచ్చింది అంటే నిజంగా ఎందుకు ఆమె ఇచ్చి ఉంటుంది వీళ్ళు ఎవరని తెలుసుకొని ఉంటుంది అయినా ఒక వేష్య ఇంటి దగ్గరికి వాళ్ళు రావడం ఏంటి ఎవరి దగ్గరకైనా వెళ్ళొచ్చు కదా ఒక మా ఈ లోకంలోనైతే మనుషులు ఆవిడ మంచిదే కాదు ఆ ఇంట్లో ఉండకూడదు ఇతను మంచిదే కాదు ఆ ఇంట్లో నాకు దీకండి ఆ అతను మంచివాడు కాదండి అలాంటి వాళ్ళ ఇంట్లో మేము ఉండవండి అని ఈరోజు అందరూ అంటుండడం మనం చూస్తున్నాం కానీ ఈవిడ వేసి అనే సంగతి తెలిసిన ఆమె దగ్గరకు వీళ్ళు రావడం వీళ్లకు మరి ఆమె

ఈ దేశమును ముఖ్యముగా ఈ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడు అని చెప్పి ఎరుకోని మీరు చూడాలి ఏంటి ఆ పరిస్థితి ఏంటి దాని ఎలాగా అక్కడ ఏం జరుగుతుంది ఎలా అసలు మనం దాన్ని ఆక్రమించుకోవాలి తెలుసుకోమని పంపించారు రహస్యముగా పంపను వారిని రహస్యముగా పెంపను వారు వెళ్ళి వారు వెళ్ళి రాహాబను ఒక వేష ఇంట రాహాబను ఒక వేష ఇంటే చేరి అక్కడ దిగగా అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు దేశమును వేగు చూచుటకు ఇస్రాయలీల యుద్ధ నుండి ఇస్రాయలీల యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని మనుషులు రాత్రి వేళ వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చి ఎరుకో రాజునకు వర్తమానము ఇచ్చేసారట ఆల్రెడీ వీళ్ళు రావడం వీళ్ళని చూడడం పలానా వేగులు వేగు చూడడానికి పలానా మనుషులు వచ్చారని రాజుకే చెప్పేశారట అంటే ఆలోచించండి అంటే వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ అందిపోయింది ఆ ఊర్లో తెలిసిపోయింది రాజుకే చెప్పేశారు వాళ్ళు అయితే అమ్మ అతడు తాతడు నీ ఎద్దుకు వచ్చి ఆ ఆవిడ ఆమె దగ్గరికి వచ్చారు నీ ఇంట చేరు నా మనుషుల నీ ఇంత చేరునటువంటి ఆ మనుషులు ఎక్కడ వారు ఈ దేశం అంతటి నీ వేగి చూచుట వారు ఈ దేశం అంతటనే వేగు చూచుటకు వచ్చారని రాహాబునద్దకు మనుషులని పంప రాహాబునద్దకు మనుషులను పంపించారు చూడండి ఇన్ఫర్మేషన్ అందిపోయింది రాహాబని ఇంటి దగ్గరకే వీళ్ళు వెళ్ళారన్న సంగతి తెలిసిపోయింది రాజుకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ చెప్పేశారో రాజమో పంపించాడట ఎవరి దగ్గరికి ఎవరి దగ్గరకో ఊర్లో ఎవరి దగ్గరకో వచ్చాడనలేదు ఈవిడి దగ్గరకే వచ్చారనే సంగతి తెలిసిపోయింది ఆ స్త్రీ ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషుల్ని తోడుకొని ఆ ఇద్దరు మనుషుల్ని తోడుకొని వారిని దాచిపెట్టి వారిని దాచిపెట్టి మనుషులు నా ఎద్దకు వచ్చిన మాట నిజమే మనుషులు నా ఎద్దకు వచ్చిన మాట మాత్రం నిజమే వారు ఎక్కడ నుండి వచ్చిన వస్తుంది చూడు బాబు ఇక్కడ నాకు మనుషులు వచ్చారన్న మాట మాత్రం వాస్తవం వచ్చారు వాళ్ళు వారు ఎక్కడ నుండి వచ్చారో నేను ఎరుగను వారు ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు చీకటి పడుచుండగా చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళ గవిని వేయబడు వేళ ఆ మనుషులు ఆ మనుషులు వెలుపలకి వెళ్లికి మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా మీరు శీఘ్రముగా మీరు పరిగెత్తి పరిగెత్తి గాని తరిమేరనుకో పట్టుకొందరని చెప్పి పట్టుకొందరు అని చెప్పి తన మిద్ది మీదకి తన మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి ఆ ఇద్దరిని ఎక్కించి మీద రాసి వేసి ఉన్నా దాని మీద రాసి వేసి ఉన్నా జనప కట్టెల దాచిపెట్ట కట్టెలో వారిని దాచిపెట్టెను చూడండి ఇన్ఫర్మేషన్ రాజుకి అందిపోయింది వచ్చాడు అడుగుతున్నారు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కానీ లేదని చెప్పింది ఎందుకంటే వాళ్ళు ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చారు వాళ్ళు ఎహోవా యొక్క భక్తులు దేవుడు పంపించగా వచ్చిన వాళ్ళు ఈ దేశం కోసమే వాళ్ళు వచ్చారు అనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిపోయిందండి తొమ్మిదో వచనం చూడండి ఐదవ వచనం ఐదో వచనం రెండో తొమ్మిదో వచనం చదవమ్మ ఆమె వారు మిద్ది మీదకి ఎక్కి వారితే ఇట్లా నేను ఆమె వారు మిద్ది మీద ఉన్నటువంటి అక్కడికి ఎక్కి అంటుందట ఏమని అని ఈ దేశమును అని మీకు ఇచ్చిచున్నాడని ఆ యహోవా ఈ దేశమును మీ కుచ్చిచున్నాడు మీ వలన మాకు భయం పుట్టిన మీ వలన మాకు భయం పుట్టింది మీ భయం వలన మీ భయం వలన దేశ నివాసులు ఈ దేశ నివాసులు ధైర్యము ధైర్యం చెడిన అని నేను ధైర్యము చెడునని ఎందుకంటే ఎహోవా మీకు ఇచ్చేయాలి అనుకుంటున్నాడు కనుక ఈ దేశాన్ని మీరు వేగు చూడడానికి వచ్చారు కనుక ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ధైర్యం పో ధైర్యం పోద్ది భయపడిపోతారు భయపడిపోతారు నాకు తెలిసిపోయింది మీరు నిజంగా దేవుని దేవుడు పంపగా వచ్చిన వాళ్ళే అని ఆమె ఏం చెబుతుందో ఒకసారి చూడండి మీరు ఐగుప్తుర్రముద్రపు నీరు ఎలాగో ఆరిపోజేసో అంటే ఈ వేషకు తెలిసిపోయింది బాబు అక్కడ ఎర్ర సముద్రం పాయలైపోయింది మోసా గారు చేయెత్తారు ఆ టైంలో మీరు అందరూ కూడా మీరు ఉన్నారు మీరు ఆ యహోవా ప్రజలే సంగతి నాకు తెలిసిపోయింది అని ఈ ఎర్ర సముద్రం పాయిలైనటువంటి ఈ విషయం మరియు ఫరో సైన్యం ఎంతోమంది చచ్చిపోయారన్న నా విషయం ఇదంతా కూడా ఆయా ప్రాంతాల్లో తెలిసిపోయినప్పటికే

లేకపోతే ఎలాంటి న్యూస్ పేపర్లు లేకపోయినా మాత్రం జరుగుతున్న విషయాలు మాత్రం చాలా చక్కగా అందరికి తెలిసిపోద్ది అనమాట వినినప్పుడు మేము గుండెలు కరిగిపోయాను మా గుండెలు కరిగిపోయాను బాబు అలాంటి రాజులు మీరు తరివేసారా మొత్తం ఆ ప్రాంతాలను మీరు ఆక్రమించుకున్నారా మీరు ఇలా చేస్తున్నారా ఇవన్నీ మాకు తెలిసిపోయాయి మాకు మీ పైన యహోవా మీ దేవుడైన యోహోవా మీ దేవుడు ఆయన చూడండి ఈవిడీ మీ దేవుడైన యహోవా మీ దేవుడైన యహోవా అంటే మా దేవుడు అనొచ్చు కదండి దేవుడి మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును పైన ఆకాశమందును క్రింద భూమి ఎందును దేవుడే భూమి ఎందును దేవుడే ఆ మీ ఎదుట మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏ మాత్రము ఉండదు ధైర్యం ఏ మాత్రము ఉండదు ఆవిడ చెప్పేస్తుందండి నిజంగా మీ దేవుడే దేవుడు మాకు తెలుసు మీరు ఆ దేవుడు సే సేవించినటువంటి వాళ్ళు కనుక మీరు ఏం చేస్తారంటే నేను మీకు ఉపకారం చేసి తిని నేను మీకు ఉపకారం చేసి గనక మీరు ఇంటికి మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళని నిజమైన ఆనవాలు నాకు ఒక ఆనవాలు కావాలి నా తండ్రి నా తండ్రి నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఫ్యామిలీ చూడండి మళ్ళీ కలిగి ఉన్న వారందరూ వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా రక్షించ దయచేసి ఎహోవ తోడని ప్రమాణం దయచేసి ప్రాణ ప్రమాణం చేయండి ఈ ఒక్క సహాయం మీరు నాకు చేయండి ఎందుకంటే మిమ్మల్ని నేను కాపాడాను కదా ఈ దేశాన్ని మీరు ఆక్రమించుకోవడానికే వస్తాను కనుక వేగు చూసేటకే వచ్చారనే సంగతి నాకు తెలిసిపోయింది కనుక నేను మిమ్మల్ని పట్టే అప్పగించేస్తే మన దేశాన్ని దోచుకోవడానికి వెళ్ళి వచ్చాడు కానీ నేను అప్పగించేస్తాను అనుకో ఇటు నేను పోతాను అటు మీరు పోతారు దేవుని యాడలో నాకు శాపము వస్తుంది కనుక నేను చేసినటువంటి ఈ ఉపకారము చూడండి మిమ్మల్ని నేను దాచాను మిమ్మల్ని నేను కాపాడాను రాజు తాలూకా బట్లు వచ్చిన వాళ్ళు అడిగినా సరే నేను మీకు చెప్పలేదు ఒకవాళ్ళు చూసి పట్టుకుంటే నేను ఏమైపోదును ప్రాణానికి తెగించి నేను మిమ్మల్ని కాపాడాను కనుక ఇదిగో మా కుటుంబాలు ఇలా ఉన్నాయి ఇవ ఇవ వీళ్ళందరినీ మీరు కాపాడాలి కనుక మీరు మమ్మల్ని ఎలాగైనా సరే మీరు కాపాడాలి మీకు నేను అవకాశం ఇస్తున్నానని నాకు ప్రమాణం చేయండి అని ఆవిడ అడిగిందండి ప్రేమైన దేవుని పిల్లారా ఒక వేష్య మరి యుహోవా పంపించినటువంటి ఆ మనుష్యుల్ని చేర్చుకున్నది ఆ చేర్చుకున్నందుకు ఒక దేవుని పిల్లలను చేర్చుకున్నందుకు దేవుడు ఈమె విషయంలో ఏమని క్రొత్త నిబంధనలో రాశాడో ఒక్కసారి మీరు మరి మత్స్యస్సు వార్త ఒకటి ఐదో వచ్చిన చూడండి ఒకసారి మతస్సు వార్త ఒకటో అధ్యాయము ఐదో వచనము నయస్సును సల్మాను కనెను నయస్సోను సల్మాను కను సల్మాను రాహాబు సల్మాను రాహాబు నందు బోయజును కనెను బోయజును కనెను బోయజు రూతు ఓబేదును కనెను బోయజు రూతు నందు ఓబేదును కనెను ఓబేదు ఎషయిని కరెను ఓబేదును ఎషయిని కనెను ఎషయి రాజేనా దావీదును కనెను దావీదును కనును నిజంగా ఎవరు ఎవరికి ఎవరి సంతాన నుండి వచ్చిందో ఒకసారి ఇక్కడ రాస్తున్నాడండి మళ్ళీ చదువు నయసోను సల్స్ను కను సల్మాను సల్మాను బోయజును బోయజును కను రూతునందుకూబు రెండో అధ్యాయం ఇరవై ఐదు ఒకసారి చూద్దామండి యాకోబు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము అటువలనే అటువలనే రాహాబను వేష కూడా రాహాబను వేష కూడా దూతలను చేర్చుకొని ఈవిడు రాహాబను వేష అండి ఈవిడ గురించి చెప్తున్నాడు ఇక్కడ దూతలను చేర్చుకొని దూతలను చేర్చుకొని వేరొక వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు నీతి మంతురాలని ఎంచబడిను కదా చూడండి ఈ రాహాబను వేష గురించి నిజంగా యాకోబు మరి ఆయన ఏమని అంటున్నాడు చూడండి ఇరవై ఐదు వచ్చిన అటువలనే రాహాబను వేష కూడా దూతలను చేర్చుకొని దూతలు రాహాబను వేష్య కూడా దోతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంత్రాలని ఎంచబడను కదా చూడండి ఈ రాహాబను వేష్య కోసం నిజంగా కృత నిబంధనలో మరి ఆమె వాళ్ళని చేర్చుకుంది వేష్యైనా చేర్చుకుంది ఆమె వేష్యని తెలిసినా వీళ్ళు ఆమె దగ్గరకు వెళ్ళారు మరి ఆమె చేర్చుకున్నప్పుడు ఆమె వాళ్ళను కాపాడినప్పుడు మరి వాళ్లకు కావలసిన వాటిని ఇచ్చినందుకు ఆ ఇంటిని ఇచ్చినందుకు మరి ఆమె క్రియల మూలముగా నీతి మంతురాలని తీర్పు పొందలేదా ఒక వేష్య వృత్తి చేస్తున్నటువంటి ఆమె ఆ వేగులు వారిని చేర్చుకున్నందున దేవుని ప్రజలకు మరి ఆతిథ్యం ఇచ్చినందుకు చేర్చుకున్నందున నిజంగా ఆమెను నీతిమంతురాలని తీర్పు పొందింది అని దేవుడు అంటున్నాడు అంటే ఈ ప్రపంచంలో మనిషి ఒకటి తెలుసుకోవాలి దేవుని పిల్లలను ఎవరు చేర్చుకున్నా దేవుని పిల్లలకు ఎలాంటి సహాయం అందించినా దేవుడు అలాంటి వారిని మరిచిపోడు నిజమండి ఎంతోమంది నిజంగా ఈరోజు ఇలాంటి లాక్డౌన్లో ఎందరో దైవ సేవకులకు ఎంతోమంది సహాయం చేస్తున్నారు మీరు చేస్తున్న సహాయం మీకు తెలీదు ఏం చేసాం మేము సహాయం అని మీరు అనుకోవచ్చు మీరు ఒకవేళ చేసింది మర్చిపోతారేమో మీరు చేసింది చిన్నదని అనుకుంటున్నారేమో కానీ దేవుని పిల్లలకు దేవుని ప్రజలకు మీరు ఎలాంటి సహాయం అందించినా మీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు మీ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు మీరు ఎలాంటి వారైనా సరే మీరు ఎలాంటి వారైనా దేవుడు అవి పట్టించుకోడు అవి చూడడు దేవుడు మనిషి ఎప్పుడు పాపే మనిషి ఎప్పుడు నేరస్తుడే మనిషి ఎప్పుడు ఏదో తప్పు చేస్తూనే ఉంటాడు కానీ దేవుడు తన కోసం ఏం చేశారా అన్నదే దేవుడు చూస్తాడు అని తన కొరకు ఏం చేసినా దేవుడు మర్చిపోడు అని నిజంగా రాహాబను వేష్య విషయానికి వచ్చేసరికి మనకు ఒకటి అర్థమైపోవాలి ఈ ఒక వేష్యని దేవుడు నీతి మంత్రాలని తీర్పు తీర్చాడా ఏం చేసిందని నీతి మంత్రాలగా తీర్పు తీర్చాడు ఎందుకు ఆమెను నీతి మంత్రాలుగా తీర్చాడు ఆమె చేసినది ఏంటి వేగులు వారిని చేర్చుకొని కాపాడినందుకు నిజంగా ఆమెను నీతి ఆమె ఇస్రాయేలీలకు సహాయం చేసినందుకు చివరకు వెళితే ఆమె ఇస్రాయేలీలకు సహాయం చేసినందుకు ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు క్రియల మూలముగా నీతి మంత్రాలని తీర్పు పొందింది అని అంటున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లారా మీకు ఒకటి అర్థమైపోవాలి దేవుని కొరకు మనిషి ఏం చేసినా దేవుడు అట్టి వారిని మర్చిపోడండి అట్టి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు జ్ఞాపకం చేసుకో చేసుకోవడమే కాదండి ఆమెను ఎక్కడ చేర్చాడు అని మనం ఆలోచిస్తే ఈ పత్రిక పదకొండో అధ్యాయము ఈ పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినలో మరి గొప్ప సాక్షి సమూహంలో ఈమెను చేర్చాడండి నిజంగా గ్రేట్ గొప్ప సాక్షి సమూహములో ఈమెను చేర్చాడు ఒక వేష్యను ఎందుకు చేర్చాడు అయిన వేష్యను కూడా దేవుడు ఎలా చేరుస్తాడు ఇది మీరంటారు కానీ దేవునికి తన పిల్లలు తన సంకల్పము దేవుడు అనుకున్న దానికి ఎవరైనా సహకరిస్తే దేవుడు ఖచ్చితంగా అట్టి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు ఇంతకీ వారికి దేవుడు ఏం చెప్పాడో ఒకసారి యహోశివ మొదటి అధ్యాయం యహోశివ మొదటి అధ్యాయం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందామండి చదువమ్మా మొదటి వచనం నుండి యహోవ సేవకుడైన మోసే మృతి నొందిన తర్వాత యహోవ సేవకుడైనటువంటి మోసే చనిపోయాడండి

చెప్పినట్లు అడుగుపెట్టు ప్రతి స్థలం ప్రతి స్థలమును మీకు ఇచ్చిచున్నాను అరణ్యమును అరణ్యమును ఈ లెబాను లెబాను మొదలుకొని మహానది అయిన మహానది అయిన యువప్రటీసినది వరకు హిత్ల దేశం అంతయుల దేశం అంతయు పడమట మహాసముద్రము వరకు పడమట మహాసముద్రము వరకు మీకు సరిహద్దు మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటను నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును ఏ నీ నీ ఎదుట ఎదుట నిలవలేక ఎదుట నిలవలేక నిలువలేకయుడు నేను మోషేకు తోడైండు నేను మోసేకు తోడయుడునట్లు నీకును తోడయుడు నీకును తోడై ఉండును నిన్ను విడివను ఎడబాయను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యం నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో నేను వారి పితరులతో తో చేసిననే ఈ దేశమును निश्चयముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేせたవు అయితే అయితే నీవు నిబ్బరము కలిగి నీవు నిబ్బరము కలిగి జాగృతపడి జాగృతపడి బహు ధైర్యముగా ఉండి బహు ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము చొప్పున చేయవలను నీవు నడిచి ప్రతి మార్గమున నీవు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించిన చక్కగా ప్రవర్తించినట్లు నీవు దానిని

ఎవరైతే దేవుడుకు నచ్చిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో అలా ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులలో మరి మోసే తర్వాత మనం యహోశివాని చూస్తున్నాం ఆ యహోశివకు దేవుడు చెప్పాడుగో ఇదంతా కూడా మీరు స్వాధీనపరుచుకుంటాడు ఇదంతా నేను మీకు ఇచ్చేస్తాను మీరు ఎక్క ఏ ప్రాంతానికి వెళితే ఆ దేశాన్ని నేను మీకు ఇచ్చేస్తాను అని మరి యహోశివకు చెప్పాడు కనుక యహోశివ నాయకత్వంలో మరి వేగులు వారు రావటం దేవుడు ఏదైతే యహోసివాకు చెప్పాడో మోసకు దేవుడు చెప్పాడో ఆ దేవుడు అనుకున్నటువంటి ఆయన సంకల్పాన్ని నెరవేర్చడంలో ఎవరైతే సహాయం చేస్తారో అలా సహాయం చేసినటువంటి వారిని వాళ్ళు వేష్యలైనా వాళ్ళు నపూసకులైనా వాళ్ళు ఎవరైనా దేవుని కోసం ఎవరైతే సహాయం అందిస్తారో అట్టి వారిని దేవుడు గొప్ప సాక్షిగా దేవుడు చేరుస్తాడనమాట నిజమండి ఒక వేష్యను దేవుడు ఆవిడ చేసినటువంటి మేలుకు తెలిసి తెలిసి మీరు పలానా దేశాన్ని చూడడానికి వచ్చారని తెలిసిన నా దగ్గరకు ఎందుకు వచ్చారు బాబు నా ఇంటికి ఎందుకు వచ్చారు నేను అసలు నేను నా ఇంటి దగ్గర ఉండకండి మీరు పొండి పొండి కానీ తైలిస్తే ఏమైపోను ఆమె కుటుంబం అంతా పోను ఆమె కుటుంబమే కాదండి టోటల్గా ఈమె నరకానికే పోవలసింది కానీ ఒక నరకానికి వెళ్ళిపోవలసినటువంటి ఒక వేష్య వేష్య వృత్తి చేస్తున్న దేవుని ప్రజలకు మేలు చేసినందుకు దేవుడు ఆమెను ఏమంటున్నాడో అదే చదివారు పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనం ఆ యాకోవ పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదు అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపవేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలను ఎంచబడిను కదా నిజంగా ఆమె క్రియల మూలముగా నీతి మంతురాలను ఎంచబడింది దేవుని కొరకు నీతి మంతురాలకు ఎంచబడింది ఏమి చేసినందుకు నీతి మంత్రాలుగా ఎంచబడింది ఎవరిని చేర్చుకొనినందుకు గొప్ప సాక్షి సమూహంలో చేర్చబడింది అని మనం ఆలోచిస్తే దేవుని ప్రజలను చేర్చుకున్నందుకు దేవుని ప్రజలకు సహాయం చేసినందుకు నిజవండి గిన్నెడు చల్లిస్తే నేను మర్చిపోరాను అన్నాడు మతేశ్వార్త పదో అధ్యాయము మతేశ్వార్త పది నలభై రెండు శిష్యుడని శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో శిష్యుడని 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 ఎవరు చిన్నవారిలో ఒక చిన్నవారిలో ఒకని ఒకనికి చన్నీళ్లు మాత్రము చన్నీళ్లు మాత్రము తాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టు వాడు తన ఫలము పోగొట్టుకొనడని నియమంగా మీతో చెప్పు అబ్బా అబ్బా యేసు ప్రభు వారు బ్రహ్మాండంగా చెప్పారండి శిష్యుడని మీరు చేర్చుకున్నారా మమ్మల్ని చేర్చుకున్నారా ఎంతోమంది మీటింగ్లకు వెళ్ళినప్పుడు మేము వాళ్ళ గది మాకు ఇచ్చేస్తారు వాళ్ళకి తెలీదు ఆశీర్వాదం అని మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని భోజనానికి పిలుస్తారు వాళ్ళకి తెలీదు ఏముందండి ఏదో భోజనం పెట్టాం కదని మీరు అనుకుంటున్నారు కాదు నీళ్ళు ఇచ్చిన నీళ్ళు అండి నీళ్ళు మినిమం ఎవరైనా ఇస్తారు నీళ్లు ప్రపంచంలో మంచినీళ్ళు ఇవ్వడంటే ఎవరైనా ఇస్తారు కానీ ఈ ఇచ్చే ముందు మీరు ఏమని తెలుసుకొని నీళ్ళు ఇవ్వాలో రాస్తున్నాడు ఆయన మళ్ళీ శిష్యుడని ఇంకో క్రైస్తవుడని మార్కులో చూడండి ఒకసారి మార్క్స్ వార్త మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము నలభై ఒకటో వచనము మార్కు తొమ్మిది నలభై ఒకటి మీరు క్రీస్తువారని మీరు క్రీస్తు వారని నా పేరట నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగని మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చిన ఎడల తనకు రావలసిన ఫలము పోగొట్టుకు రావలసిన పోగొట్టుకు నిశ్చయముగా చెప్పు అదృష్టం అండి అదృష్టం ఇతడు క్రైస్తవుడని క్రీస్తు వారని మీరు కానీ తెలుసుకొని గిన్నెడు నీళ్ళు ఇస్తే ఈరోజు ఎంతోమంది మన పిల్లలు ఎన్నో సహాయాలు చేస్తున్నారు వాళ్ళందరూ అదృష్టవంతులండి తెలియదండి మీకు ఏదో చేసాం లాక్డౌన్లో అనుకుంటున్నారా నీళ్ళండి గిన్నెడు నీళ్ళు గిన్నెడు నీళ్ళతో ఫలమా గిన్నెడు నీళ్లకు అంత ఫలమా ఒక వేగుల వారిని చేర్చుకొనినందుకు గొప్ప సాక్షి సమూహములో ఈమె పేరా ఆమెను నీతి దేవుడు తీర్పు తీర్చడమా ప్రియమైన దేవుని పిల్లరా నిజంగా దేవుని కార్యాలు ఆశ్చర్యాలు దేవుని తలంపులు ఆశ్చర్యాలు నీ తలంపులు నా తలంపులు వంటివి కావని దేవుడు అన్నాడు నీ తలంపులు అయితే వేసండి అని అంటావు నీ తలంపులు ఏంటంటే అలాంటి వాళ్ళు ఇంటికి పాష్గా వెళ్ళడం ఏంటండి అని అంటావు నీకు లేదు కనుక నీకు పత్రిక తెలియదు కనుక రాహాబన్ రాసుకు ఎప్పుడైనా ప్రియమైన దేవుని పిల్లరా గిన్నెడు ఇస్తే ఫలము పోగొట్టుకోరంటే నిజంగా ఏంటండి నిజంగా ఆలోచించండి శిష్యులని మీరు చేర్చుకుంటే క్రీస్తు వారని మీరు చేర్చుకుంటే ప్రిలారా నిజముగా దేవుని కొరకు బ్రతికే వారిని నిజముగా దేవుని సేవ చేస్తున్న వారిని నిజముగా దేవుని వాక్యము ప్రకటిస్తున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారంటే అట్టి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడట నీతి లిస్టులో చేరిస్తాడట క్రియల మూలముగా నీతి మంత్రులని నీతి మంత్రాలని తీర్చ తీర్పు పొందలేదా ఎందుకు ఎబ్రి పత్రికలు రాశాడు చెప్పండి నీతి మంత్రాలుగా మీరు తీర్పు తీర్చబడాలి అంటే దేవుని కొరకు దేవుని పిల్లల కొరకు మీరు ఏదో చేయాలన్నమాట రాహనుబాను వేష్యను ఎందుకు నీతి లిస్టులో చేర్చేశాడు క్రియల మూలముగా క్రియల మూలముగా ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు నిజంగా ఆయన పిల్లల కొరకు ఎవరు సహాయం అందించినా దేవుడు మరిచిపోడు అన్నమాట మనం మర్చిపోతాం ఇరవై మంది ఇస్తే ఒక ఒక పది మందిని మర్చిపోతాం ఎవరినో ఒకరిని మర్చిపోతాం అప్పుడు అప్పుడు పేర్లు మర్చిపోతుంటారు చదవడం మర్చిపోతుంటారు మీరు అనుకుంటారు మేము ఇచ్చాం కదని మమ్మల్ని చదవలేదు ఏంటండి మీరు అనుకోకండి అక్కడ చదువుతున్నాడు దేవుడు చాలామంది పేర్లు మిస్ అయిపోయినప్పుడు మీరు కంగారు పడిపోకండి దేవుడి కోసం చేశారు కదా దేవుని పిల్లలనే చేశారు కదా దేవుని పిల్లలనే మీరు ఇచ్చారు కదా దేవుని పిల్లలనేమి కదా మీరు వండరు దేవుని పిల్లలనే కదా మీరు దేవుని పిల్లల కోసం మీరు గది కట్టారు చాలామంది అండి ఏంటి దైవ సేవకుని కూడా మనం ఒక గది కట్టాలి అని ఎంతోమంది అండి నిజంగా ఎన్నోసార్లు ఈ గది మాత్రం దేవుని పిల్లల కోసం ఆ సేవకులు ఎవరిని వస్తే వాళ్ళు పడుకోవడానికే అనిస్తారు ఇంకా అలాంటి వాళ్ళందరూ అదృష్టం అండి మీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి అన్నమాట మీ క్రియలు దేవుని దగ్గరకు వెళతాయనమాట మీరు ఎలాంటి వారేనా సరే దేవుని పిల్లల పట్ల మీరు చేసినందుకు మీరు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మీవన్నీ మీకు ఎలాంటి సమస్యలున్నా దేవుడు అన్నిటినీ పక్కన పెట్టేస్తాడు నిజంగా దేవుని పిల్లలని మీరు నిజంగా చేర్చుకుంటే రాహబను వేష చేసినటువంటి కార్యం ఏంటండి వాళ్ళను చేర్చుకున్నందుకు ఇటు ఎబ్రి పత్రికలో రాశాడు అటు ఏమో ఏకవ పత్రికలో రాశాడు ఆమె ఇలా చేసింది అని ఒక వేష్యను క్రియల మూలముగా నీతి మంత్రాలను తీర్పు పొందలేదా అనేందుకు ఏకోపత్రికలో రాస్తున్నాడు చెప్పండి ప్రిలారా దేవుని పిల్లల కోసం మీరేం చేశారు మీరు రిస్క్లో పడతారని కూడా మీరు ఒకవేళ వాళ్ళని కాపాడడానికి ఇష్టపడుతున్నారా ఎన్నోసార్లు ఎన్నో పోలీస్ కేసులు కానీ ఎన్నో రకమైనటువంటి ఈ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మరి మన పిల్లలను కాపాడడం వాళ్ళను దాయడం వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళని ఎలాగైనా సరే ఎవరో ఇంట్లో చేర్చుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలా జరుగుతున్నప్పుడు ఒక దైవ సేవకుణ్ణి కాపాడినందుకు ఒక దైవ సేవకుణ్ణి అరెస్ట్ చేస్తారని తెలిసినా నీ ఇంటిలోను స్థానం ఇచ్చినందుకు నిన్ను దేవుడు మరిచిపోడు నిన్ను నీతిమంతుడని దేవుడు తీర్పు తీరుస్తాడు నువ్వు చేసినటువంటి మేలుకు నువ్వు ఒక సేవకుని పట్ల చూపించినటువంటి ప్రేమకు దేవుడు ఖచ్చితంగా నీకు నీతిమంతుడని నీ కొరకు దేవుడు సాక్ష్యం ఇస్తాడు నిజమండి ఈ గొప్ప సాక్షి సమూహములో ఈమె ఈమె గురించి సాక్ష్యం ఆమె చేసిన దాని కొరకు దేవుడిచ్చే సాక్ష్యం నీతి మంతురాలని తీర్పు తీర్చబడింది దేవుని పిల్లలకు స్థలం ఇచ్చినందుకు నీతి మంతురాలని తీర్పు తీర్చబడింది దేవుని పిల్లలని నీళ్ళిచ్చినందుకు నీకు నేను ఫలం ఇస్తానని దేవుడు అంటున్నాడు పిల్లరా దేవుని పిల్లల పట్ల చేస్తే దేవుడికి చాలా ఇష్టం దేవుని పిల్లల కోసం మీరు ఏ సహాయం అందించినా దేవుడు మిమ్మల్ని మరిచిపోడు అధ్యాయము ఆరోధ్యాయము వచనం ఒక్కసారి చూడండి పత్రికారు పది మీరు చేసిన కార్యమును మీరు చేసిన క్రైస్తవులకు బట్టి చూపిన ప్రేమ దేవుడు అన్యాయస్థుడు దేవుడు కాడు తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచి మరుచుటకు క్రైస్తవుడు అని క్రైస్తవురాలు అని దైవ సేవకుడని వీళ్ళు నిజముగా క్రైస్తవుడే అని చూపించారనుకో ప్రేమ అన్యాయశ్వరు కాదట మర్చిపోడట చాలామంది క్రైస్తవులైతే ఇల్లులు ఇవ్వండి అంటారు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు నిజమండి కానీ కొంతమంది వాళ్ళు హైందువులైనా ఏంటి మరి పూజ గది ఉందండి మీరు ఇంట్లో దిగినప్పుడు ఎలాగండి మరి ఇప్పుడు పూజలు మీరు చేయరు కదా మరి ఎలాగ మేము గది కట్టించుకున్నాం అని ఒకవేళ తెలిసిన ఏదో ఏదో అయిపోయింది రండి అయినా వీళ్ళు చాలా మంచోళ్ళు లేదండి క్రైస్తవులు వీళ్ళు దేవుని పిల్లలండి అని క్రీస్తు క్రీస్తునామమును బట్టి నిన్ను చేర్చుకొని నీకు సహాయం చేస్తే దేవుడు మర్చిపోను అంటున్నాడండి నిజంగా గొప్ప సాక్ష్యం అండి ఇవిడి మనందరికీ ఆమె ఒక మంచి పాఠం చెప్పిందండి రాహాబను వేష్య వలన ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటి ఆమె ఆమె గురించి దేవుడిచ్చే గొప్ప సాక్ష్యం ఏంటండి గొప్ప సాక్ష్యములో సాక్షి సమూహములో వేష్యని కూడా దేవుడు చేర్చేశాడంటే మంచివాడవైన నీవే సహాయం అందించినందుకు నిన్ను దేవుడు ఇంకెలా మర్చిపోతాడు ఒక్కసారి ఆలోచించు వేషనే మర్చిపోని దేవుడు వేషే నీతి మంతురాలని తీర్పు తీర్చినటువంటి దేవుడు నీవు మంచివాడుగా నువ్వు మంచి సహాయం అందించినప్పుడు నిన్ను దేవుడు నిజంగా మర్చిపోతాడంటారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రీలారా నిజంగా ఇంత గొప్ప సాక్షి సమూహంలో ఆయన ఈమెను చేర్చడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న వారెవరైనా దేవుని పిల్లలకు సహాయం అందిస్తే మర్చిపోను అని చెప్తున్నాడు దేవుని పిల్లలను కాపాడితే మర్చిపోను అంటున్నాడు దేవుని పిల్లలను మీ ఇంత చేర్చుకొని ఎంత రిస్క్ అయినా మీరు భరిస్తే మిమ్మల్ని నేను మర్చిపోను అని చెప్తున్నాడు ఏ దేవుని పిల్లరా నిజంగా క్రైస్తవుల పట్ల ఎవరు ఏ సహాయం అందించినా ఆ దేవుడు ఆ కుటుంబాన్ని మర్చిపోడు నిజంగా ఈ లాక్డౌన్ సమయంలో ఎందరో పేదలన్నీ పేదలు ఐదు వందల రూపాయలు ఆ పేదలు వెయ్యేసి రూపాయలు పేదలండి వాళ్ళ పరిస్థితి బాగులేకపోయినా సరే చాలామంది సహాయం అందించారండి నిజంగా మీలాంటి వారికి ఈ పాఠం గొప్ప పాఠం అండి ఇది గొప్ప సాక్ష్యం అండి దేవుని పిల్లలను కాపాడండి దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇవ్వండి దేవుని కొరకు మంచి మంచి ధర్మకార్యాలు చేయండి గిన్నెడు చల్లీలు దేవుని పిల్లలని తెలిసి వాళ్ళకి ఇవ్వండి మిమ్మల్ని మర్చిపోటకు దేవుడు అన్యాయస్తులు కాడు కళ్ళు మూసుకోండి ప్రేమ గల మీ కొరకు ఎంత చిన్న సహాయం అందించినా వాటి వారిని మీరు పెద్ద మనసుతో గొప్పగా చూస్తారని మాకు అర్థమైంది ఎంతోమంది మీ పిల్లలకు ఎందరో సహాయం అందించారు ఆ కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు అవునా మీ పిల్లలని ఎవరిని చేర్చుకున్నా వాళ్ళ అదృష్టవంతులు ఎవరెవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నీ బిడ్డలు ఈ వాక్యాలు విని ఆనందించి ఇంకా మీ కొరకు మీ పట్ల మంచి మంచి కార్యాలు మంచి మంచి సహాయాలు అందించగలిగేటట్లు సహాయం చేయమని అజిత్ని జ్ఞాపకం చేసుకోండి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమె